కొంతమంది పాపులారిటీ కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. కేశినేని నాని తన చరిత్రేంటో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. దివంగత దళిత నేత బాలయోగి ఆస్తులు కొట్టేసిన చరిత్ర ఎంపీ కేశినేని నానిది కాదా అంటూ క్వశ్చన్ చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా, లోకేష్ గురించి మాట్లాడి చెప్తా. లోకేష్ నా సైకిల్ నేను తక్కువ మాట్లాడాల్సింది. చంద్రబాబు గురించి అని మాట్లాడమని ఆయన మాట చెప్తున్నాను. కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాట్లాడచ్చు. బాక్స్ ఓపెన్ చేసినాక 100% ఏది ఖాళీ అవుతుందా తెలుస్తుంది. ఎక్కడో ఒకప్పుడు చూసేవాళ్ళం హరిజన మోడల్లోనో లేదా ఊరు బయట వచ్చేలలోనో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. అటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలోటువంటి నా స్థాపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బాలయోగి గారితో స్నేహం చేసి బాలయోగి గారి ఆస్తులు కాజేసి చిన్న పిల్లని అడిగితే చెప్తారు ఈ విషయం. బాలయోగి గారి ఆస్తులు ఎవరు కాజేశాడే అంటే కేశినేని నాని అని ఒక దళిత నాయకుడు కాజేసిన వ్యక్తి. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళావు?